అనంతపురం నగరం విస్తరణతో పాటు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల వల్ల గ్రామాల నుండి పొట్టచేత పట్టుకొని వలస వచ్చిన వారిని ఆశ్రయం కల్పించేందుకు తమ కుటుంబం తీవ్ర స్థాయిలో శ్రమించిందని టీడీపీ రాష్ట్ర నాయకుడు కేఎం జకీవుల్లా స్పష్టం చేశారు. తన తండ్రి కేఎం సైఫుల్లా సహకారంతో వివిధ గ్రామాల నుండి వలస వచ్చిన వారిని నివాస గృహాలు లేక అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి గుడిసెలు వేయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చలికాలంలో వృద్ధులు, పిల్లలు, వికలాంగులు దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి ఇబ్బందిని గుర్తించి 4000 దుప్పట్లు కాలనీ వారిగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం ఉంటే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వేసవిలో దోమల బెడద అధికంగా ఉంటుందని, దీనివల్ల చిన్నపిల్లలు సైతం అనేక రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారి కోసం దోమతెరలు పనిచేస్తాయని అన్నారు. వేసవిలో దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం నాయుడు, సింగవరం రవీందర్ నాయుడు, ఉంగరాల సీనా, అమ్మ అసోసియేషన్ అధ్యక్షులు పేక్షావళి, ఫిరోజ్ మోహన్ కుమార్, మహబూబ్ బాషా, ఆటోనగర్ అధ్యక్షులు అల్హబాకాష్ దాదు, ముక్తియార్, ముస్తక్ షఫీ, మాధవ్ యాదవ్, జయరాం నాయక్, వడ్డి భవానీ, లక్ష్మీ నాయుడమ్మ పాల్గొన్నారు. रास्ता छोड़े जी, जाने वाले को रास्ता छोड़े जी. మీరే అడ్డం వస్తుంది, మీరే పక్క పోతే అందరినీ తీస్తాను నేను. రెండమ్మ మనుషులు ఎక్కువ కదా, తీసుకున్న వాళ్ళు పోండి. అడ్మిన్ నిలవలేదు అంత, కొంచెం నిలబడినారు. సైడ్